ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం పొందటానికి సిద్ధంగా ఉంది. దేశ చరిత్రలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఇంత పాజిటివ్ ఓటింగ్ ముఖ్యమంత్రి గారి యొక్క పనితనం మీద రావటానికి సిద్ధంగా ఉంది. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా మహిళలని చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అర్థం పట్టే విధంగా ఓటర్లు తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తి పోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పునివ్వబోతా ఉన్నారు. వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా జూన్ 4వ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. వీటిని గమనించి చంద్రబాబు నాయుడు వస్తున్నామని ఒక పెద్ద ప్రెస్టేషన్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చేయిస్తానికి, అఘాయిత్యాలు చేయిస్తానికి, అమానుషాలు చేయిస్తానికి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొణిజేలులో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి, అట్లాగే మాచర్లలో బేడ బుడగ జంగాలు ఓటేశారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి, చిలకలూరుపేటలో అయితే ఎస్సీ అతను ఏజెంట్గా ఉన్నాడని ఇంటి మీద దాడి చేయించినటువంటి తీరు కానీ, అట్లాగే సత్తెనపల్లి ముప్పాడలో దళితులు పేదవారి మీద దాడులు రాళ్ల దాడి చేయించిన తీరు, ఇది పెదకొరపాడైతే ఖమ్మంపాడులో ఎస్సీ ఎస్టీ నీళ్ల మీద దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఒక ప్రత్యేకమైన కుట్రతో అతను ఆలోచన సరళే ఈ పేదవాళ్ళని బ్రతకనీయకూడదని. ఎప్పుడు ఈ పేదవారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారో, జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాశారో, అతనికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి ఈరోజు దాడులు చేయిస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు చూస్తూ ఉన్నాం, మేము కూడా చాలా ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి బూతులు ఉన్నాయి, అక్కడ పోలీసు బలగాలను పెట్టమని చెప్పి కూడా రికమెండేషన్స్ ఇచ్చాం. ఇస్తే ఎంత దారుణం అంటే అక్కడ పెట్టలా, అక్కడ పెట్టకుండా మాకు ఎడ్జ్ ఉన్నటువంటి మాకు బాగున్నటువంటి ప్రాంతాల్లో మిలిటరీ దళాలని పోలీసుల్ని పెట్టి ఎన్నికలు నడిపినటువంటి యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు నిమ్మకి నిండేత్తినట్టు ఉండి ఎక్కడ ఏమీ పట్టించుకోవాలా. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కేంద్రంతో కుమ్మక్కై ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలనే ఒక కుట్రతో తప్ప వేరే ఆలోచన లేదు. చాలామంది పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పోలీసు అధికారైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో మేము మరలా అధికారంలోకి రాకపోతా ఉన్నాం, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. మీరేదో మా నాయకుడిని మమ్మల్ని ఓడించాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజల న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అంచెలంచెల విశ్వాసంతో జగనన్న గెలిపిస్తాక సిద్ధంగా ఉన్నారు. అందుకని ఎక్కడ మాకు ఈరోజు కేంద్రంలో ఒక పోలీస్ అబ్జర్వర్ని వేశారు, మరి ఆయన ఏమైపోయాడో తెలియదు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పొందాడో తెలియదు. పోలీసుల్ని చక్కగా ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అడుగులు మొడుగులు ఎత్తారు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నిలవరించాలని ఆలోచన తప్ప ఎన్నికల విధులు కరెక్ట్గా చేయించాలి. ఇప్పటికీ చూస్తూ ఉన్నాం
ఈ రోజుకి దాడులు చేయిస్తూ ఉన్నారు, ఈ రోజుకి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతూ ఉన్నారో ప్రజలు కూడా గమనించాలి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, చంద్రబాబు ఓడిపోతున్నాడు, చంద్రబాబు కేంద్రంతో లాలు చేయాడు, కేంద్రం ఇన్ఫ్లుయెన్స్తో ఈరోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తూ ఉన్నాడు. కానీ జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు, జగనన్న కొమ్ము కాశారు, మళ్ళా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చంద్రబాబు కొట్టే చెప్తా ఉన్నా, నువ్వు ఎప్పుడు పేదల మీద పడుతున్నావో, దళితుల మీద పడతా ఉన్నాడో, ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీల మీద అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నావో, నీ రాజకీయ అంతం జరుగుతూ ఉంది, గమనించు. జూన్ 4వ తారీఖున పటాపంచలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన విజయం జరుగుతూ ఉంది. చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఇంతటి క్రూరమైనటువంటి ఇంత ఈరోజు చూస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి విదేశాల్లో ఉన్న తీసుకొని వచ్చి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన అధ్యాయాన్ని, ఒక పాజిటివ్ ఓటుని, ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకుని నడిపినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలికితురాయిగా పోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆశయమో ఆలోచన అదే, పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలా, రాష్ట్రం బాగుండాలా, భావితరాలు బాగుండాలా, భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికంతో పాటు చదువులమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్లో వాలలాడాలని గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తే అవే ఈరోజు మాకు శిరోధార్యమైంది, అవే మాకు ఈరోజు పట్టం కట్టపోతా ఉన్నాయి. జగనన్న మరలా ముఖ్యమంత్రి అవటానికి ఆస్కారం కలిగింది. చంద్రబాబులాగా కుట్రలు కుతంత్రాలు దోపిడీలు అఘాయిత్యాలకు ఆలోచనలు ఉంటే అతని పరిస్థితి అఘాయిత్యమే, అతను అఘాతానికి వెళ్ళిపోతా ఉన్నాడని తెలియపరుస్తూ, ఈ రాష్ట్రంలో జగనన్నకు ఓటేసిన ప్రజానీకానికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, రామరాజ్యం మరలా కొనసాగబోతా ఉంది, సుభిక్షమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో మరలా రాబోతా ఉంది, ప్రజలు ప్రాంతాలు రాష్ట్రం సస్యశ్యామలం కాబోతా ఉంది, జగనన్న మరలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడని చాలా గర్వంగా తెలియపరుస్తూ, ఈ కుట్రలు కుతంత్రాలు దాగుడు మూతలకి చెల్లు చీటి కాబోతామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. చంద్రబాబు గవర్నర్కి ఒక ఉత్తరం రాశాడు మా పార్టీ వాళ్ళు. ఒకసారి కళ్ళు లేని కబోజులు కాదు, రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆలోచనా పనులు కానీ, ఎక్కడెక్కడ ఏం దాడులు జరుగుతూ ఉన్నాయి, ఏ పేదల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, ఏ పేద కులాలను భయప్రాంతులు చేస్తూ ఉన్నారు, ఎవరిని కొట్టుతారు, దాడులు చేస్తారో గమనించాలి. చంద్రబాబు నమ్మంటున్నా నేను, నువ్వు కూడా చర్చకు ఏ ఊరిలో మేము దాడులు చేసామా, నువ్వు చేయించావా, నువ్వు పిరికి పొందలాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథచక్రాల కింద రాజకీయంగా నలిగిపోతూ నువ్వు అఘాయిత్యాలకు పురుగొల్పుతున్నావు తప్ప మాకు ఆలోచన లేదు, మా కేడర్ కానీ మా మేము కానీ ఎక్కడ తప్పులు చేయం. ప్రజలే చక్కగా చూస్తూ ఉన్నారు చంద్రబాబు ఎన్ని కుట్రలతో వెళ్తూ ఉన్నాడో, ఎన్ని కుతంత్రాలు చేస్తూ ఉన్నాడో, ఎక్కడెక్కడ దాడులు చేయిస్తూ ఉన్నాడో అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గవర్నర్ గారికి ఇచ్చినా లేకపోతే ఎవరికి ఇచ్చినా అందరూ కళ్ళు లేని కబోజులు మాత్రం కాదు, చంద్రబాబే ఈ కుట్రలకు కుతంత్రాలకు ప్రధాన ముద్దాయి. దానికి అసలు కారణం ఆపటానికి కారణం ఎవరు? మేము ఒక ప్రొసీజర్లీ వెళ్తూ ఉన్నాం, రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పాలనని సక్రమైన పద్ధతిలో టైమ్లీగా వెళ్తూ ఉన్నాం. ఆ ఎనామలి ఎందుకు వచ్చింది? దానికి ప్రధాన కారకుడు చంద్రబాబు, దానికి ప్రధాన కారకుడు చంద్రబాబు. ఒక ప్రొసీజర్ని డివైడ్ చేయించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి లబ్ధిని ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆలోచనను ప్రక్కదోవ పట్టించడానికి, వాళ్ళు వెనకబాటు చేయడానికి కారణం చంద్రబాబు పన్నటువంటి కుట్ర. కానీ ఆ కుట్రలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తప్ప ఇవన్నీ ప్రొసీజర్లు వెళ్తే ఎవరు ఆపుతారు? మేము ఇవ్వాలనే కదా, ప్రజలకు ఇవ్వాలని ఒక అంకుటిత దీక్షతో ఒక ప్లాన్ ప్రకారము ఒక సిస్టమేటిక్ మేనర్లో స్టాటిస్టికల్గా రిపోర్ట్స్ తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి ఫలితనాన్ని అడ్డుగట్టు వేయాలన్న ఆలోచనతోనే, అట్లాగే పేద ప్రజల కడుపు కొట్టాలన్న ఆలోచన తప్ప చంద్రబాబుకి, ఇవన్నిటికీ కారణం చంద్రబాబు తప్ప వేరే వారు కాదు. మా పార్టీ మేమే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అయా ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ బూతుల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెబితే అక్కడ పెట్టకుండా
బలగాలను కానీ పోలీసులు కానీ తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం, ఇక్కడ దాడి జరుగుతుంది, ఇక్కడ అఘాయిత్యాలు జరుగుతాయి చెప్తే పట్టించుకోకపోవటం, ఇది కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నాం. పల్నాడులో మా మీద దాడులు జరిగితే మేం చేయటమేంటి? మా నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మీదకు వచ్చి దాడులు చేయిస్తే పూర్తిగా కళ్ళులేని కబోజిల ప్రజలు. ప్రతి దాడికి చంద్రబాబు కారణం, ప్రతి దాడికి చంద్రబాబు వెనుకటి చేయిస్తూ ఉన్నాడు. దీనిలో పావుల్లాగా పోలీసులను వాడుకున్నాడు, పోలీసులు సరిగా రియాక్ట్ అవ్వలేదు అవునటువంటి పరిస్థితుల్లోనే ఎన్నికలు జరిగినాయి. ఈరోజు ప్రతి నియోజకవర్గం చూడండి, నా నియోజకవర్గం చూడండి, ఉదాహరణకి సంతరోత్రపాడు నియోజకవర్గంలో నేను 15-20 రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్కి ఎస్పీకి ఇదిగో ఈ బూతుల్లో ఈ విధంగా ఉన్నాయి, ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటే ఆ బూతుల్లో ప్రొటెక్షన్ లేకుండా వేరే ప్రాంతంలో బలగాలను పెట్టి ఎన్నికలు జరిగితే ఎవరిది మిస్టేక్? తప్పకుండా దీనిలో పూర్తి బాధ్యత రాహిత్యంగా అధికారులు ప్రవర్తించారు. దానికి కారణం చంద్రబాబు, చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడి